తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ మన్యం ప్రాంతంలో ఆవేరు సంస్థ చైర్మన్ మాధవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా గిరిపుత్రుల వారికి దండలు వేసి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఏజెన్సీ మండలాల్లో మారుమూల గ్రామాల్లో ఉత్తలూరు, పిఎం కోట, చిలుకుదార, కొత్త కాలనీ, పనుకురాతిపాలెం, లక్ష్మీపురం, పెద్దగ్రాలపడు తదితర గిరిజన గ్రామాల్లో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో అవేర్ డాక్టర్ మాధవన్ పర్యటించారు. ఇందులో భాగంగా నీరు కోసం ఇబ్బంది పడుతున్న గిరిపుత్రుల బాధలను తెలుసుకుని అతి తొందరలోనే బావులు, బోర్లు వేయిస్తామని గిరిజనులకు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గిరిజనులకు రగ్గులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అవేర్ సిబ్బంది హిమబిందు, రాధిక, లక్ష్మీ, వెంకట్రెడ్డి, జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్, ప్రసన్న, ఫణి, ప్రవణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 90 అక్కడ 90 180 చెట్లు 200 చెట్లు అంటే 200 చెట్లకు ఎంత అవుతుందో వాళ్ళు లెక్కేసి మనకు నోటీస్ ఇస్తే ఆ డబ్బు మనం కడతాం. అది కూడా ఇంకోటి ముందు అది రోడ్ వేసిన రోడ్ ఏర్పాటు అయింది అయితే అది మేము ఐడెంటిఫై చేయలేదు. గవర్నమెంట్ ఇస్తే ఈ రోడ్ అని ఖాళీ బాటను కూడా చెప్పలేదు. అప్పట్లో పనిహార పథకము నిర్మూల కార్యక్రమంలో బియ్యం సర్పస్ మీద సభ్యులండి. కానీ సెంటర్ లో ఉన్న చెట్లు ఏంటంటే మాకు రోడ్ ఏర్పాటు చేసుకోవాలి కానీ చెట్టు కొట్టలేదు. దానివల్ల చెట్టు పెరగడంలో మన సంఖ్య పెరిగింది. అంటే నీటి సమస్య అయితే కొంత అన్ని ఉన్నాయి. నీరు ఎలాగైనా తాగాల. కానీ ఈ సమస్య ఏంటంటే ఏ గవర్నమెంట్ ఇదే చెప్తున్నాను. నేనే ఇప్పుడు నేనే చాలా మంది చెప్తాను. అప్లికేషన్ రాశాం, వెళ్ళాం. కానీ వాళ్ళు అంటే ఏంటంటే మాలో వీక్నెస్ ఏంటంటే ఐకే మచ్చాను తక్కువ అండి. కలవరు.